జగన్ పార్టీ. అంటే కారణాలు ఏమి ఉండొచ్చు? అతను చేసే పనులు, అతను చెప్పిన మాట ప్రకారం పనులు చేయడం కానీ, అతను చెప్పిన విధంగా ఫాలో అవడం కానీ, ఏదైనా కూడా జగన్ వైపే ఉంది. అంటే ఆయన పెట్టే పథకాలు అన్ని పేదోడు చేరుతున్నాయా? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంది? వాలంటీర్లు ఉన్న తర్వాత పరిస్థితి బాగుంది. వాళ్ళు లేకముందు మాకు సరిగా అందేటివి కాదు, మా బాధలు ఎవరికి తెలిసేటివి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి అందుతున్నాయి, సరైన సమయానికి చేరుతున్నాయి. ఇప్పుడు చనిపోయిన అయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి, కానీ ఒక కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా దగ్గర కనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే కోర్టులో వాళ్ళు ఓడిపోతున్నారు, ప్రతి ఒక్క కేసు మీద ఓడిపోతున్నారు కాబట్టి టీడీపీకి ఏమైనా ఫేవర్ అవ్వచ్చు అనేసి నా అంచనా ప్రకారం నేను అనుకుంటున్నాను. కానీ ఒకవేళ సెంటిమెంటు చనిపోయాడు వాళ్ళ కొడుకు వాళ్ళ బంధువులకు ఎవరికన్నా ఇస్తే ఆ సెంటిమెంట్ బట్టి వాళ్ళకు ఉంటుంది. కానీ సెంటిమెంట్ లేదు, మనం ఓటేయాలి అని అనుకుంటే టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. సెంటిమెంట్ పండితే వైఎస్ఆర్సీపీ గెలుస్తాను. ఇప్పుడు వైసీపీ పెట్టే పథకాలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ ఎలా అనిపిస్తుంది? పథకాలకు అందరికీ చేరుతున్నాయని అంటే మనం చెప్పలేమండి. మనం గ్రౌండ్ వర్క్లో చూడలేదు కాబట్టి నేను జరగట్లేదు చేయట్లేదు అని నేను చెప్పలేను. కానీ ప్రభుత్వ వైఖరి అనేది మాత్రం కనిపిస్తుంది మనకి, టీవీ ఛానళ్ళలో కానీ వేటిల్లో కానీ ప్రభుత్వ వైఖరి కనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషనరు అతన్ని తీసేసి వేరే అతన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ ఎంత అంత వ్యతిరేకత కనిపించింది. ఇప్పుడు అమరావతిలో కూడా రైతులు ఉద్యమం చేస్తున్నారు, ఊరికే కాదు కదా ఉద్యమం చేసేది. వాళ్ళంతా ఆస్తులు ఇచ్చి చేసుకో ప్రభుత్వం కన్సిడర్ చేయాలా? మనం ఎందుకు మనం ప్రభుత్వం ఒకటి మూడు రాజధానులను పెడుతున్నారు, ఒక్కొక్క రాజధాని చుట్టూ మనం ఎన్నెన్ని జరగగలుగుతాం? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయింది, కొద్దో గొప్ప కట్టాం, కట్టేసి కూల్చేసిందని నా కొద్దు పూర్తిగా నేను ఆడికెళ్ళి చేస్తాననేది ప్రభుత్వం అనేది కనిపిస్తుంది. పథకాలు అనేది మనం నేను చూడలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను. నేను ప్రభుత్వ పథకాలు అందుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న వైఖరిని బట్టి చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, బాగా ఉందనేసి నాకైతే అనిపిస్తుంది. ఒక నార్మల్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాళ్ళ పనితీరు కానీ వాలంటీర్ వ్యవస్థ మాత్రం చాలా బాగుందండి, అది మాత్రం ఒప్పుకోవాల్సింది. అదొక గుడ్ థాట్ జగన్ ప్రభుత్వానికి. అది మాత్రం వాలంటీర్ వ్యవస్థ ఒక 50 కుటుంబాలకి ఒక 50 మందికి ఒక వ్యవస్థ అనేది ఉంది. కాకపోతే ఇంకా మెరుగ్గా చేయొచ్చు, కానీ అది ఒక థాట్ ఇనిషియల్ కాబట్టి, ఇది స్టార్టింగ్ కాబట్టి అది బాగుంది. వాలంటీర్ వ్యవస్థ రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు కొన్ని ఉన్నాయి. అది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు జరుగుతుంది. దాన్ని మనం పూర్తిగా తోసేయడం, అందరు రేషన్ కార్డులు అయితే తీయలేదు, కొంత ఉంటుంది. అది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ తీసినప్పుడు మన పాత రికార్డులు చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. తీసుండొచ్చు, నాకు తెలియదు, అట్లాంటివన్నీ కొన్ని మనకు తెలియవు. తీసుండొచ్చు, తీయలేదని నేను చెప్పను, తీసుండొచ్చు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అది తీస్తారు. కానీ ప్రభుత్వం అనేది కొన్ని వైఖరి మార్చుకోవాలి, కొన్ని తీరులు కానీ మనం ప్రజలకి ఏమిని, ముఖ్యంగా మూడు రాజధానులు రైతులు చేస్తే ఆందోళనలు వీటిల మీదట చేస్తే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది. వీటిని అధిగమించి కానీ చేయగలకపోతే ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అడ్డంకులు లేవు. 30 లక్షల ఇళ్ల పట్టాలు అందజేస్తామంటారు 20వ తారీఖు, దాని గురించి మీ అభిప్రాయం? అందుకునే వాళ్ళకి నిజంగా లబ్ధిదారులకు అందుతుంది అని అంటే కొన్ని దగ్గరలు ఏమని వినిపిస్తుందంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ వరకు వస్తుంది అనేది మాత్రం వినిపిస్తుంది. అది మనం చూడలేదు కాబట్టి వినిపిస్తుంది అంటే నిప్పులేందే పొగ రాదని మనకి పెద్దలు చెప్పిన సామెత ప్రకారం మనకి ఎక్కడో ఉన్నట్టుంది. కానీ నిజమైన లబ్ధిదారుడికి వైట్ రేషన్ కార్డుకి మనం ఒక ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇదిగోండి ఈ పట్టాదారులకి, వీళ్ళకి ఇంత ముందర లేదు, వీళ్ళకి ఏ ప్రభుత్వంతో అది ఏ పార్టీతో సంబంధం లేదు అని ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి పంపిణీ చేసి నిజంగా చేస్తే అది సంతోషకరమైన విషయం. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో కొంచెం బాగానే వచ్చింది. ఇప్పుడు మన స్టేట్ బీజేపీ మనకి తెలంగాణలో వచ్చినంత మాత్రాన సెంటర్లో ఎంత రాజకీయాలు చేసినా కానీ ఇక్కడ ఒక 100 మందిలో ఒక 2-3 వేస్తారు, ఒక 4 వేస్తారు. కానీ సెంటర్లో ఏదో ఒక యూత్ ఐకాను ఇప్పుడు అలాంటి వాళ్ళు మోడీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం అంటే వేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది రాదండి, ఎందుకంటే మనకి వాళ్ళు ఏమీ ఇవ్వలేదు, ఆ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ప్రజలు మన కాంగ్రెస్ని అట్ట తుడిచిపెట్టేసాము, బీజేపీని కూడా అట్ట తుడిచిపెట్టేస్తున్నాం. ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉందంటే పార్టీ ఉంది, కానీ ఎన్నికల్లో ఈ వైసీపీని టీడీపీని దాటుకొని అయితే రాదు. ఈసారి జనసేనకి ఏమైనా అవకాశం ఇవ్వచ్చా? జనసేనకు అవకాశం అనేది చెప్పలేమండి. జనసేనది పార్టీ స్టాండు, మన జనరల్ ఎలక్షన్స్లో కూడా మేము బీజేపీకి వ్యతిరేకం అన్నారు.
మళ్ళీ బై ఎలక్షన్స్ ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికే బీజేపీకి సపోర్ట్ అంటున్నారు. అట్లా కొంచెం ద్వంద్వ వైఖరి అనేది కొంచెం ఉంది. మనం ఎలక్షన్స్ జరిగి ఎన్నో ఏళ్ళు కాల, ఒక సంవత్సరమే అయింది. ఈ సంవత్సరం లోపలే వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం నేను తప్పనట్లేదు. కానీ మీరు ఎలక్షన్కి ముందర ఏమని చెప్పారో దానికి పూర్తిగా ఆపోజిట్గా మళ్ళీ వాళ్ళకి మెజారిటీ వచ్చింది, మనకి బీజేపీతో అవసరం ఉంటుంది అని చేసి మీరు పొత్తు పెట్టుకుంటున్నారు. అది కొంచెం ప్రజలు నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానించిన, చిరంజీవి వాళ్ళని అభిమానించిన ఇది చూసేటప్పుడు కొంతమందికి కొంచెం అనిపిస్తుంటుంది. మనం ఎందుకు ఇతను కరెక్ట్గా ఒక వైఖరిని, నేను ఇప్పుడు మాయావతిని సపోర్ట్ చేశారు. అసలు మాయావతి అంటేనే అవినీతికి మహారాణి, అట్లాంటి ఆమెకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ బీజేపీ సరసన చేరాడు అనేది కొంతమందికి చూసేవాళ్ళు నాకే అనిపిస్తుంటుంది. అరే ఎందుకు ఇట చేస్తున్నాడు మనం అభిమానించే నాయకుడు? ఒక ఈ రెండిట్లోనే వస్తుందండి తప్పకుండా. మాత్రం ఎక్కువగా సెంటిమెంట్ చనిపోయాడు కాబట్టి, ఇది బై ఎలక్షన్, ఇదేదో రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్లకుండా చనిపోయాడు కాబట్టి వాళ్ళ కుటుంబీకుల్ని నిలబెడితే మాత్రం వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. లేదు ప్రభుత్వ వ్యతిరేకత లేదు, మనం ఆ రాజకీయాలని వదిలేసి మనం నిజమైన రాజకీయం చేయాలి అని అనుకుంటే మాత్రం టీడీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశం చాలా ఉందండి. ప్రభుత్వ వ్యతిరేకత టీవీలో కనిపించేది కానీ మనకు అన్నీ కనిపించేది, ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇది చంపపెట్టులాగా టీడీపీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మనకి సెంటిమెంట్ లేకుండా ఉంటాయి, సెంటిమెంట్ ఉంటే చెప్పండి. వైఎస్ఆర్ ఏ కారణాల వల్ల అంటారు? ఆయన చేసిన మంచి పనుల వల్ల ఇదివరకు ఆయన బాగానే చేస్తున్నాడు. ఎవరు చేయాలని మాత్రం చెప్పినట్టు నిలబెట్టి చేస్తున్నాడు కాబట్టి ఆయన గెలుస్తాడని. పథకాలు అందరికీ చేరుతున్నాయా? చేస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు, వాళ్ళకి ఇచ్చిన పరిధిలో వాళ్ళు బాగానే చేస్తున్నారు. మరి ఇంకా జనసేన కానీ బీజేపీ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అదే వాళ్ళ మాటే అనుకోరు. టీడీపీకి ఇస్తారు అవకాశం ఇవ్వచ్చా? ఇవ్వరు. టీడీపీ గారు కుదరదు, వైఎస్ఆర్ గ్యారంటీ. గెలవచ్చు జగన్ పార్టీలో మాట్లాడు అంతే. పథకాలు ఎలా ఉన్నాయి జగన్ పెట్టి? అన్నీ బాగానే ఉన్నాయి, పెట్టే పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. లేని వాళ్ళకి చూస్తున్నాడు, ఉన్న వాళ్ళకి చూస్తున్నాడు, ఉన్న వాళ్ళ లేని వాళ్ళకి పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. పేదవాళ్ళకి బాగానే చేస్తున్నాడు. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేసాడా, అమ్మ ఒడి వేసాడా, మళ్ళా 10,000 ఏదో జగన్ అన్న తోడని వేసాడు, అవి రాలేదు. మళ్ళా ఏందో ఇచ్చాడే, లోన్లు ఇస్తున్నాడు. వాలంటీర్లు పరిధి ఏమో కానీ మా ఇందిరానగర్కి వేసిన వాలంటీర్ మాత్రం బాగా చేస్తాం, మాకు బాగా చేస్తాం పనులు. ఏదన్నా లేనిది చెప్తుంది, ఏదన్నా మాకు తెలియని చెప్పి చేపిస్తుంది, మాకు బాగా చేస్తుంది, మాకు అంతా బాగానే ఉంది. మా ఏరియాలో ఏంటంటే ఆయన వచ్చిన వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, ఒక రోడ్డే లేదు. రోడ్డు వేస్తామంటున్నారు కానీ మాకు ఎవరు ఇంకా ఇది కావడం లేదు. అది ఒక్కడికే నేస్తే మాకు ఇంకా ఓకే. కానీ అన్నీ ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాడు.